49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ రూపంలో ఓ గాంభీర్యం, ఆ ధ్యానంలో విష్ణుమయం, ఆ తత్వం అంతుబట్టని శివత్వం, ఆ నామజపం నిత్య చైతన్యశీలం, అన్ని జీవరాశులకు జీవనాధారం, మహాతిమిరంలో తేజోవంతమై వెలుగులీని ఆ దివ్య స్వరూపం శివమూర్తిత్వం, దివ్య ప్రభాభాసితంగా అవతరించిన ఆ దేవదేవుణ్ణి స్మరిస్తే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధించినట్టే. నిరాడంబరుడైన ఆ శివయ్యపై దోసెటు నీళ్లను చిలకరిస్తే చాలు పరవశించి పాపాలన్నింటినీ హరించే బోళనాథుడాయన. దిక్కులనే వస్త్రాలుగా ధరించిన ఆ దిగంబరుడు సువర్ణ ప్రతిమామూర్తిగా దర్శనమిస్తే, స్థిరమైన ఆనందరూపునిగా మన ముందు నిలిస్తే, హృదయ కుసుమాలన్నీ ఆ కైలాసపతిని అర్చించకుండా ఉంటాయా? స్తోత్ర పారాయణాలతో ఆరాధించకుండా ఉంటాయా? రుగ్మత ఏదైనా, సమస్య ఎలాంటిదైనా, మనసారా శివా అని పిలిస్తే చాలు, మనసు పెట్టి కొలిస్తే చాలు వరాల్ని వర్షింపజేసే భక్త బాంధవుడైన. వాళ్ళు వీళ్లన్న భేదాలు పాటించకుండా సురాసురులకు వరాలు గుప్పించిన భక్త సులభుడైన. భక్తులు పడుకొని ధ్యానిస్తే చెంత చేరి కూర్చొని వింటాడు, కూర్చొని ఆయన్ని తలిస్తే నిలబడి ఆలకిస్తాడు, నిలుచొని వేడితే ఆనంద తాండవం చేస్తాడు, పొంగిపోయి పరవశించే పరమ పావన మూర్తి ఆయన. ఆయనకు ఆలయం లేని ఊరు లేదు, ఆయన్ని స్మరించని హృదయం లేదు. అతి నిరాడంబరుడు, ఏ వాంఛలు లేనివాడు, కొన్ని యుగాల క్రితమే మహిళకు ప్రాధాన్యతనిచ్చిన దేవుడు, అర్ధనారీశ్వరుడై సాకారమైన గౌరీ మనోహరుడు, అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వానికి ప్రతీక ఆ శుభంకరుడు. మణులు కోరుకోడు, మాణిక్యాలు కావాలని అడగడు, ఒక్క బిల్వ పత్రాన్ని దేహానికి తాకిస్తే చాలు నిర్వెల్లా పులకరించిపోతాడు. అలాంటి మంగళప్రదమైన ఆ దేవదేవునికి గుజరాత్ వాసులు మేనంతా సువర్ణాన్ని నింపికొల్చారు. భస్మధారణతో శ్మశానాల్లో విహరించే ఆ సదాశివునికి స్వర్ణ కాంతులద్దారు. వడోదరలో సురసాగర్ మధ్య భాగంలో 111 అడుగుల భారీ కనకమూర్తిని నెలకొల్పారు. 1996 నుంచి కొనసాగుతూ వచ్చిన ఆ సంకల్పం ఇప్పటికీ నెరవేరింది. గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ్యుడు యోగేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సత్యశివం సుందరం ట్రస్ట్ ఇందులో ప్రధాన పాత్ర వహించింది. విగ్రహ నిర్మాణం 2002 రాగితో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2012 ఆ మహామూర్తిని జాతికి అంకితం చేశారు. దశాబ్ద కాలం తర్వాత ఆ తామ్రమూర్తికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్ నిర్ణయించింది. అది జరిగే పనేనా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత పెద్ద విగ్రహానికి బంగారు పూత పూయడం అంటే మాటలు కాదు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ల సంకల్పం బలీయమైంది. ఆ శంకరుడు కూడా కాంచనమూర్తిగా నిలవాలని అనుకున్నాడేమో, భస్మాన్ని పక్కన పెట్టి పుత్తడి పులుముకోవాలని ఉబ్బలాట పడ్డాడేమో. భక్తులు దండు కట్టి ముందుకొచ్చారు, తోచిన విరాళాలు ఇచ్చారు. దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో 18 కిలోల బంగారంతో బృంగారభవుడు తయారయ్యాడు. బంగారంతో తయారైన అతిపెద్ద ఉమానాథుని విగ్రహం మరెక్కడా లేదేమో, ఉండదేమో. ఆ మూర్తిని తిలకించి భక్తులు ఇప్పుడు పరవశులవుతున్నారు. తన్మయత్వంతో హరహర మహాదేవ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. నాగాభరణాల్ని ధరించి త్రిశూలధారిగా దర్శనమిస్తున్న ఆ జటాధరుణ్ణి వీక్షణ కోసం బారులు కడుతున్నారు, భక్తితో కదులుతున్నారు, భక్తికి ఇబ్బందులు లేకుండా చూడమని ప్రార్థిస్తున్నారు. మూర్తిమత్వం ఏ రూపంలో ఉన్నా శివ పంచాక్షరి జపిస్తే చాలు కోటి జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందులోనూ శివునికి అత్యంత ప్రియమైన మహాశివరాత్రి రోజు ఆ జ్ఞాన ప్రదాతను అర్థిస్తే చాలు అన్ని కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. నిరాహారులై ఉపవాస దీక్షలతో ఆ ఉమాపతిని శరణు వేడితే చాలు సకల అభిష్టాలు సిద్ధిస్తాయని అనేక దృష్టాంతాలు చెబుతున్నాయి. పండిత పామర్లను సమదృష్టితో కరుణించే కరుణామూర్తి ఆయన.